నేను నే పాడనా స్థుతిని చేయనా నా బ్రతుకంత నీతో నేనే నడువనా అనురాగమే నీవని నాకున్నది వేననీ విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే నీ మాటల మకరందమే నీ మాటల మకరందమే నాజు హోకు అతి మధురము గమి నీవని నాకున్నది నీవేనని అనురాగమి నీవని నాకున్నది నీవేనని అనురాగమే అనురాగం నీవని నాకున్నది యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మరి దేవుని నామ పేరిట మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత దినాలన్నిటిలో కూడా తోడుగా ఉండి నడిపించిన యేసుక్రీస్తు ప్రభుకి వందనములు ఇది మన ప్రత్యేకమైన రీతిగా దేవుని వాక్యము నుండి మొదటి పెద్ద ప్రతిగా మూడవ అధ్యాయము పదవ వచనం నుండి పన్నెండవ వచ్చిన వరకు చూసినట్లయితే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదక్కి దాన్ని వెంటాడవలను ప్రభు దృష్టి ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది దేవునామ స్తోత్రములు ఇక్కడ దేవుడు జేవును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు ఎవరు అయినా సరే మంచి దినాలు చూడాలి మంచిగా మనం జీవించాలి మన జీవితం బాగుండాలి మనం చక్కగా ఆనందంగా ముందుకు వెళ్ళాలనే కోరుకుంటాం లోకములు ఎవరైనా సరే నెమ్మది సమాధానంతో ప్రశాంతంగా మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు మరి ఉండాలని మనం కోరుకుంటాం కానీ ఒక్కొక్కసారి అలాగ మన పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయి ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే మొదటి పేదరు పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో చూసుకున్నట్లయితే జీవమును ప్రేమించి ఎప్పుడైతే జీవము అంటే ఏంటి ఇక్కడ దేవుణ్ణి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చూసుకున్నట్లయితే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అంటే దేవుని వాక్య ప్రకారం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నారు ఏంటంటే నేనే జీవము ఆయనలో జీవముండేను అది మనుషులకు వెలిగిచ్చుండేను అని దేవుని వాక్యం మనకు చూడ ప్రసరిస్తూ ఉంది కనుక జీవము అంటే ప్రభువే యేసుక్రీస్తు ప్రభు జీవము ఆయన జీవం మనలో ఊదబట్టే మనం ఈ జనం జీవి జీవించి ఉన్నామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది కనుక జీవాన్ని అయితే మనం ప్రేమించేవారంగా ఉంటే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే మంచి దినాలు కనుక మనం చూడాలి అని కోరుకుంటే మంచి దినములు ఎప్పుడు మనం ఎవరైనా సరే మంచి దినాలుగా ఉండాలని కోరుకుంటాం ఎవ్రీడేస్ గుడ్ డేగా ఉండాలనే మనం కోరుకుంటాం కానీ ఎప్పుడు మన జీవితాలు అలా ఉంటాయి అని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే మనం మంచి దినాలు కోరుకున్నట్టుగా మనం మంచిని అనుభవించాలనుకున్నామంటే కొన్ని పనులు మనం ఇక్కడ చెయ్యాలి ఊరికే మనకి అవి వచ్చేసేయు మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు మంచి దినాలు రావు మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ దేవుని వాకి ఏమైనా సెలవిస్తూ ఉందంటే మంచి దినాలు చూడాలంటే ఒకటి వాడు చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేయాలంటే నాలుకను కాపాడుకోవాలి ఉదయకాలం లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అయినా మంచి అయినా చెడైనా మాట్లాడాలంటే ఫస్ట్ నాలుకే కదా యాకోబ పత్రికలో చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు చూడండి యాకవ పత్రిక మూడవ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మూడవ అధ్యాయంలో కొన్ని వచనాలు ఏమున్నాయి మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్టయితే ఆరు నుంచి కూడా చూసినట్టయితే ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవుని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలిగి చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఉదయం కాలుమే లేచి ఇక్కడ మరియు కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఫస్ట్ దేవునితో మాట్లాడుతాము ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనుషులతో మాట్లాడతాము ఈ మాటల వల్లనే మనం దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి వచనంలో చూసినట్లయితే దీంతో తండ్రి అయిన ప్రభును స్థుతింతము దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శింతము అప్పటి వరకు మరి దేవుని దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని ఎన్నో స్థుతులు చెప్పి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేసి బయటికి వస్తాం బయటికి రాగానే మళ్ళీ ఏదో ఒకటి మన భర్త అయిన భర్తతోని భార్యతోని బిడ్డలతోని శితమైన మాటలు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే చూడండి ఒక్క దాని నుండి ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమునో పదవచనం ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమునో శాపవచనమునో బయలు వెళ్ళను సహోదరులు అలా ఇలాగూ ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా ఒక్క మంచినీళ్ళ పంపులో నుండే మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా అయితే మంచినీళ్ళ పంపు లేకపోతే ఉప్పు నీళ్ళ పంపు ఇక్కడ ఏమంటున్నా అంటే నాలుగు అగ్నియే నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై ఉన్నది ప్రకృతి చక్రాన్ని అంతటికీ చిచ్చిపెట్టేస్తా అంట అది చిన్నదైనా బహుగా అదురిపడును అని ఉంది ఇక యాకోపత్రిక మూడో అధ్యాయం అంతా చదువుకోండి నాలుగు గురించి చాలా వివరంగా రాశాడు దేవుడు మనకి ఇక్కడ అప్పసరి పౌలు యాకోపత్రి యాకోబు మరి ఇక్కడ చూసినట్లయితే మీరు మనం నాలుగు అగ్ని అంటున్నాడు ఒక్క మాట వచ్చి బయటికి మనం ఏదో ఒక కష్టమైన మాట మాట్లాడినప్పుడు ఇంట్లో అదే ఇక అసమాధానం మొదలవుతుంది అనమాట పిల్లల్ని కూడా శపిస్తూ ఉంటావు నువ్వు ఇంతే రా పొద్దున్నే లేవు మరి చదువుకోవు మొద్దుతనము సోమర్తనం అలవాటు అయిపోయింది రాత్రిపాటు చాలా వరకు ఈ సినిమాలు చూస్తూ ఉంటావు తెల్లారిన తర్వాత ఇలా అయిపోతావు అలా అయిపోతావు నువ్వు ఇక మంచివాడు అవ్వురా నువ్వు అసలు బాగుపడవు మనమే మనోడితేనే మన పిల్లలను శపిస్తూ ఉంటావు అనమాట అలాగూ ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం అక్కడేమో ఇంత ముందే మరి మార్నింగ్ ఏమో దేవుని స్థుతించి ప్రార్థన చేసి వస్తాం ప్రభు నా బిడ్డలను దీవించండి వర్తను దీవించండి ఆత్మీయ జీవితాన్ని దీవించండి బలపరచండి ముందుకు నడిపించండి వీళ్ళ క్లాసులో తలవారుగా ఉంచండి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళండి అని మనం దేవుణ్ణి వస్తాం కానీ బయటకు వచ్చేసి అదే నోటితో వాళ్ళని తెప్పిస్తూ ఉంటాం నువ్వు ఇంతేరా నువ్వు ఎంతేరా నువ్వు ఇంతే నువ్వు బాగుపడవురా అని చెప్పేసి మనం శాపాలు పెడుతూ ఉంటాం అనమాట అలాగా పెట్టకూడదు ఒక్క నోటి నుండి ఒక్క పంపు నుండి మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఎలాగ రావో అలాగే ఇది ప్రచ ప్రత్యేకమైనటువంటి జీవితం కెళ్ళిన మనము మంచి దినాలు చూడగోరాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి మనము దేవుని యొక్క జీవమును కలిగిన మనము జీవమును ప్రేమిస్తున్న మనము దేవుని బిడలంగా పిలువబడే మనము ఎలా జీవించాలంటే నాలుకను చాలా భద్రం చేసుకోవాలి అదే చిచ్చు పెడతదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది అక్కడి నుంచి మొదలవుతాయి భార్య భర్తలకు గొడవలు ఏదో చిన్న మా మాట మార్నింగ్ ఆ రోజు నుంచి అదే గొడవ అసమాధానం వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కూడా మనకు నెమ్మది ఉండదు ఇంట్లో మనకు నెమ్మది ఉండదు కనుక ఒక నాలుక ద్వారా మనకి ఎంతో నష్టాన్ని కష్టాన్ని తీసుకుని పెట్టే తీసుకొచ్చేదిగా ఉంది కనుక నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ దానితోనే మనం రాత్రి తెల్లవారులు ప్రభువును స్థుతిస్తూనే ఉంటాం తెల్లవారుజాములేసి ఎప్పటి నుంచో మనం దేవుని స్థుతిస్తూ ఉంటాం అవన్నీ మళ్ళీ వృధా అయిపోతాయి కదా వెంటనే మనం ఇలాగ ప్రవర్తిస్తే మనం ఇలాగ జీవిస్తే కనుక ఆ ప్రేమంటే వాళ్ళరా జీవును ప్రేమించి మనం మంచి దినాలు చూడాలి అనుకుంటే మరి చెడ్డదాన్ని బట్టి మరి మాట్లాడకూడదు మరి వ్యర్థమైన వాటిని గురించి మనం ఇంకా చాలా కిందకు వస్తే చూడండి ఒక్క నీటి బొగ్గలోనే జల నుండి తీయని నీరును చేదు నీరు నువ్వు నా సహోదరులారా అంజరుపు చెట్టున ఒలివి పండ్లను ద్రాక్ష అంజీరు పండ్లను కాయినా అటువల్లనే ఉప్పు నీళ్ళలో తీయని నీళ్ళను ఊరవు కనుక మనము నాలుక విషయంలో నోట్లో ఉన్నటువంటి ఈ పాప ప్రపంచం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏమని ధ్యానం చేస్తున్నామంటే జీవమును ప్రేమించి అంటే దేవుణ్ణి ప్రేమించి దేవుని బిడలంగా నామం పెట్టుకొని దేవుని కొరకు జీవిస్తూ యేసు కొరకు జీవిస్తూ ఆయన నామాన్ని మహింపర్చేవారంగా ఆయన స్థుతించే వారంగా ఉంటున్నాం కనుక శపితమైన మాటలు మన నోటికి రాకూడదు వ్యర్థమైన మాటలు మన నోటికి రాకూడదు శపించే మాటలు మరి శాపవచనాలు చెడ్డ మాటలు కష్టం పెట్టే మాటలు ఇబ్బంది పెట్టే మాటలు ఇతరుల సులాల లాంటి మాటలు మరి అలాంటి మాటలు మన జీవితంలో మన హృదయంలో ఉండి రాకూడదు అలా వచ్చినప్పుడు మనం చాలా నష్టపోతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ తర్వాత చూడండి కపటపు మాటలు ఆ తర్వాత పెదవులను కా కపటపు మాటలు మాట్లాడకుండా పెదవులని కాచుకోవాలంట సామెతల గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్న చూసినట్లయితే కపటం మాటలు చాలామంది మాట్లాడతారు కానీ హృదయంనిష్ట కపటమే అంటే లోపట ఒకటి ఉంచుకుంటారు బయట ఒకటి ఉంచుకుంటారు దేవుని బిడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే జేవును ప్రేమించిన వారంగా జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ మన ప్రవర్తన ఎలా ఉంది ఎలాగ మంచి దినాలు చూస్తాము ఇలాగ ప్రవర్తిస్తే కనుక మన జీవితంలో మన దేవుని వాక్యానుసారంగా చది తీసుకోవాలి మంచి దినాలు చూడగలుగు కపటపు మాటలు చాలామంది కపటంగా అంటే ఎదటేమో చాలా మనతో ప్రేమ కలిగి ఉన్నట్టుగా మాట్లాడతారు అట్ట బయటికి పక్కకి వెళ్ళగానే ఈ వింతేనండి ఈయన ఇంతేనండి అబో ఈ పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఉంది అది ఇది అని చెప్పేసి చాలా చెడ్డ మాటలు వారి గురించి పలుకుతూ ఉంటాం అన్నమాట అలాగే చెడ్డ మాటలు పలకటం వల్ల మన ఆత్మీయ జీవితం నష్టపోతాం అలాగే చేయొద్దు మీ జీవితాల్లో నష్టం వస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం కానీ మనం ఆ విషయాలు పట్టించుకోకుండా మన నైజం మనదే మన నైజాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడం కానీ మనం మంచి కావాలని కోరుకుంటాం దీవెనలు కావాలని కోరుకుంటాం ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం ఎట్టా వస్తాయి దేవ అక్కడ జీవాన్ని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావు కానీ వాక్యానుసారంగా జీవించట్లేదు ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్టే ఉంది సామెతల గ్రంథంలో చూడండి సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూసినట్టే భక్తిహీన నోరు చెడ్డ మాటలకు మరించు ఎవరి ఎవరు చెడ్డ మాటలు కుమ్మరించేది భక్తిహీనులు దేవుడు లేని ప్రజలు దేవుడు అంటే భయం లేని వాళ్ళు కానీ నువ్వు ఇక్కడ జీవను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావుగా ఏసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నావు ఏసు నామం పెట్టుకున్నావుగా ఆయన బిడ్డనని మరి లోకంలో జీవిస్తున్నావుగా ఆయనకి ఆయన బిడ్డను ముద్ర వేసుకుని ఆయన మందిరానికి వెళ్తున్నావు వేసుకొరకు జీవిస్తున్నానని చెబుతున్నావు మరి దే దేవుని రాజ్యాన్ని రేపు ఎదుర్కోవాలి ఆయనతో ఉండాలి అటువంటి నీవు ఎలా మాట్లాడుతున్నావు చెడ్డ మాటలు ఎవరిలాగా మాట్లాడుతున్నావు అంట భక్తిహీనుల్లాగా భక్తిహీనుల్లాగా చెడ్డ మాటలు అది అది చేసేది ఎవరంటే భక్తిహీనులు చేస్తారు ఎదట ఒక మాట చాట ఒక మాట ఆ ముందేమో మనల్ని ఎదరేమో మనల్ని మెచ్చుకుంటారు చాలా మొలగ మొలక చెట్టెకిచ్చేస్తారు అది ఇది ఆ అమ్మగారు మీ అంత వాడు లేరు అన్న మీ అంతటోడు లేరు అక్క మీ అంత చాలా బాగా పాడతారు చాలా బాగా మాట్లాడతారు చాలా అవతలకి వెళ్ళా ఎంత చెడ్డగా మాట్లాడతాడు ఆయన సంగతి నాకు తెలియదు దేవుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేవాడిగా ఉంటాడు జీవన నువ్వు ప్రేమించినట్లయితే వాళ్ళ మాట్లాడలేవు నీకు భయం లేదు కనుకనే భక్తి లేదు కనుకనే చెడ్డవాడిలాగా లోక సంబంధమైన వ్యక్తుల్లాగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాం కనుక వాటి నుండి మనం జయం పొందుకోవాలి మన నాలుకను మనం స్వాధీనంలో పెట్టుకోవాలి అది ఎవరి చేతనం సాధు అవ్వదు కానీ దేవుని చేతనం మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మాత్రమే మనం అక్కడంటాడు భక్తుడు అంటాడు నాలుగుతో మనం ఇట్లా మాట్లాడనని నిబంధన చేసుకోవాలి మన యొక్క అవయవాల్ని స్వాధీనంలో పెట్టుకోమని ఉదయకాలం ప్రభుని అడగాలి దేవునికి ఇష్టం లేకుండా మాట్లాడకుండా నీకు ఇష్టం లేని మాట మాట్లాడకుండా నన్ను నన్ను జాగ్రత్తలో పెట్టునైనా నాకు కంట్రోలింగ్ పవర్ ఇవ్వు నీ శక్తి దాచేయి మీ ఆత్మ నాకు దయచిన దేవుని అడగాలి మనం అప్పుడు మాత్రమే జయం పొందుకోగలం ఎందుకంటే వీళ్ళు ఎంత చేసేవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు అంటే భక్తిహీనులు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కానీ మనం అలాగే ఉండకుండా దేవుని వాక్యం నుండి ఎలా మాట్లాడాలంటే సమయోచితమైన మాట ఇరవై మూడవ చిన్న చూడండి ఆ పదిహేనో అధ్యాయం సామెతలు ఇరవై మూడులో సమయోచితమైన మాట ఎంత మనోహరము అది సరిగా ప్రత్యుత్తరం ఇచ్చి దానివల్ల సంతోషం పుట్టింది మనం సరిగ్గా ప్రత్యుత్తరం ఇస్తే చక్కగా మాట్లాడితే దానివల్ల వారికి సంతోషం దేవునికి మనుషులకి కూడా అంతేకాని మన ఇష్టానికి కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంచుడు పరమునకు పో జీవ మార్గమును నడుచుకున్నాను ముందు మనం దేవుడికి ఇష్టమైన రీతిగా జీవించడానికి గాను మనం మన హృదయాలని సరిగ్గా పెట్టుకోవాలి మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా జీవును ప్రేమించే వాళ్ళవైతే నువ్వు దేవుని నామం పెట్టుకుంటే దేవుని బిడ్డగా నువ్వు చలామణి అవుతున్నట్లయితే నువ్వేం చేయాలంటే సమయోచితమైన మాట మరి దేవునికి ఇష్టమైన మాట దేవునికి మరి ఇష్టమైన మాట మాట్లాడే మాట్లాడేవారంగా మనం ఉండాలి కానీ ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు పదిహేను అధ్యాయం ఒకటే వచనం లేకుండా చూడండి అంత చక్కగా ఉందో పదిహేను సామెతలు పదిహేను ఒకటి మృదువైన మాట మృదువైన మాట క్రోధమును చల్లార్సును మృదువుగా మాట్లాడాలి ప్ర ప్రశాంతంగా నెమ్మదిగా ఒకవేళ అలాగ మనం మాట్లాడకపోతే ఎదుటి వాళ్ళని మనం హట్ చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళని హత్య చేసిన వాళ్ళం అవుతాం మనం దే ఏం పాపాలు చేయట్లేదు అనుకుంటున్నాం దేవుని దృష్టిలో ఆత్మదేవుని దృష్టిలో అదే పాపం అదే అదే వాళ్ళని హట్ చేస్తే హత్య చేసినట్టే మరి అది కూడా దేవుని వాక్యానుసారంగా మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టే బాధ పెట్టినట్టే కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలి మృదువైన మాట క్రోధాన్ని కూడా సల్లార్చుద్ది అంట ఎందుకంటే ఎంతో క్రోధంతో ఉన్నటువంటి ఇంట్లో బిడ్డలేంటి భర్త ఏంటి మరియు పరిస్థితులు ఏంటి మరి క్రోధంగా చాలా గట్టిగా ఇబ్బందిగా పెడుతూ ఉన్నప్పుడు మనల్ని వాళ్ళని మనం మృదువుగా మాట్లాడినప్పుడు దేవుడు మనకి గొప్ప దేవుడు మనకు ఉన్నాళ్ళే మనకి సహాయం చేస్తాడు మనల్ని తప్పిస్తాడు మనం ప్రార్థన చేసుకుందాం అని చక్కని మరి ఆ ఓదార్పు మాటలు మృదువైన మాటలు ప్రేమగల మాటలు నీ కష్టం నువ్వు పడ్డావులేనా మరి ఫలితం రాలేదు అయినా నా డోంట్ వరీ పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎవరి బిడ్డలు నువ్వు పాస్ అవుతావా నేను ముందే అనుకున్నాలే నువ్వు ఏం చదివావు ఏం చచ్చావు ఎలా పాస్ అవుతావు మాకు చెడ పుట్టావు అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు అప్పుడు వాళ్ళు ఇంకా మా రాడ్లా తయారైపోతారు ఆ ఇంతేలా ఇంకా అమ్మ నేను తిట్టింది నాన్న తిట్టారు అనేటువంటి ఇంకా దేవునికి మనకి కూడా దూరం అయిపోతారు వాళ్ళు కష్టపడ్డావు నాన్న పర్లేదు లేదు ఈసారి మరి ఫెయిల్ అయిపోయాయి ఎంతోమంది భక్తులు విద్యుత్ బల్బు కనిపెట్టిన వారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఆయన కూడా మరి చాలా మరి యొక్క విమానం తయారు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యి వాళ్ళ మదర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసి మరి చేసినప్పుడు వాళ్ళు చక్క మృదువైన మాటలు మాట్లాడి విద్యుత్ బల్బు తయారు చేసిన ఆయన్ని కూడా అంట అసలు స్కూల్లో చాలా స్పీడ్ అని చెప్పేసి మాస్టర్ గారు తీసుకెళ్ళిపోమని పంపించేశారంట పంపించేస్తే ఇంటికి వచ్చేసి ఇంకా స్కూల్కి పంపించద్దని చెప్పారంట వాళ్ళ మదర్తోని అప్పుడు ఆమె డైరీలో రాసుకుందంట ఇలా జరిగింది అని చెప్పేసి నా నా బిడ్డకి నేనే టీచర్గా ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి నేను చెప్పుకుంటాను అని చెప్పేసి అప్పటి నుంచి నాన్న నువ్వు స్కూల్లో కాదు ఇక్కడే నేను నిన్ను బాగా తయారు చేస్తాను నిన్ను చక్కగా ఇక్కడే నేనే టీచర్ని నీకని చెప్పి ఆవిడ కొన్ని సంవత్సరాలు పిల్లల్ని చక్కగా తయారు చేసి ఆయన మైండ్ని ఆ మృదువైన మాటలతో నీకేం పర్లేదు నేను చక్కగా ఏంది ఎందుకు స్కూల్లో పంపించలేదంటే ఆమె చెప్పలే నిన్ను స్కూల్లో వద్దన్నారు నిన్ను గెంటేసారు నేను పంపించొద్దన్నారు నువ్వు స్పీడ్ అని అనలేదు వదిలే నేను ఇంట్లో నేనేం చెప్తాను నేను నీకు నిన్ను మంచిగా తయారు చేయాలనుకున్నాను అని చెప్పేసి ఆమె చక్క మోలు చేసినప్పుడు మరి మంచి విద్యుత్ బాలుని ఆయన కనిపెట్టారంటే అంత స్థితికి అంటే ఏంటి ఒక మృదువైన మాట కోపాన్ని క్రోధాన్ని బాధను తగ్గించేస్తుంది చల్లారుస్తుంది దేవుని వాక్యం ఏమీ సెలవిస్తుందంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును కనుక నొప్పించ మాట కోపమును రేపును ఒక్కోసారి నొప్పించే మాట బాధపెట్టే మాటలు అంటా ఉంటా ఇంకా నీ మానికి జాత వద్దా ఏంటి ఇంకా నువ్వు తెచ్చావలే ఇంకా నువ్వు చేసావులే అని చెప్పేసి ఒకసారి నెగిటివ్గా చాలా నెగిటివ్గా మాట్లాడతావు మన భర్తనేంటి మన ఏంటి అలాంటప్పుడు వాళ్ళ ఇంకా క్రోధం ఇంకా కోపం అంటే కానీ ప్రేమ ఉండదు ఇంకా సాధించాలని మనస్సుని కోల్పోతారు కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళారా ఒక మదర్గా ఒక వైఫ్గా మరి చాలా మృదువైన మాటలు క్రోధమును చల్లార్చే మాటలు ఎంకరేజ్ చేసే మాటలు మనం ప్రక్కవారితే కూడా ఏం పర్వాలేదండి మీరు పరిస్థితిలో ఉన్నారా పర్వాలేదు దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేద్దాం దేవుడు మరి తప్పకుండా మరి ఇటువంటి వారిని పైకి లేపుతారు మరి మీలాంటి వారి ప్రార్థన ఆలకిస్తారు మీకోసం మేము కలిసి ప్రార్థన చేస్తాం మృదువైన మాట వాళ్ళకి ఎంతో మరి ఊరట కలిగేస్తుందన్నమాట వచ్చినప్పుడు ప్రేమగల దేవుడు మరి నిజంగానే పండిత రమాబాయి అనే ఒక మరి ఆర్య వైశ్య సమాజం నుంచి వచ్చినటువంటి స్త్రీ అవి కేవలము సువార్త విని అనగారిన ప్రజలను అట్టడు ఉన్న ప్రజలను బాగు చేసేవారు ఒక యేసుక్రీస్తు ప్రభువారే అనేటువంటి ఒక సువార్త విని ఆవిడ ఆ యొక్క ఆర్య వైశ్య సమాజాన్ని స్థాపించి గొప్పగా ముందుకెళ్ళి దేవుని నమ్ముకోవటమే కాకుండా అనేక మంది స్త్రీలకి ఆశీర్వాదకరంగా మారింది ఎందుకంటే ఆ యొక్క మృదువైన మాట ద్వారా క్రోధం పోయి వారి జీవితాల్లో ఒక కాన్ఫిడెన్స్ ఓ నేను ఏదైనా సాధించగలను నా దేవుని వల్ల నేను ఏదైనా పొందుకోగలను ఆ దేవుడు ఇంత గొప్ప దేవుడు అంట నేను రుచి చూద్దాము అని వాళ్ళు చక్కగా మన దేవుడి దగ్గరికి రావడమే కాకుండా వారి జీవితాల్లో పొందుకుని వారి కుటుంబాలు కట్టుకోవడానికి వారి సమాజానికి ఉపయోగపడటానికి ఒక నీ యొక్క మంచి మృదువైన మాట అంతగా వారిలో పనిచేస్తుంది ఇంట్లో పిల్లలు కూడా పిల్లలు కూడా మరి చదువుకోకుండా ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళని చాలా పేరెంట్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇబ్బంది పెట్టినప్పుడు చాలామంది వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఎందుకు పనికిరాని వారిలాగా తయారవటం అక్కడ సమాజానికి ఇబ్బంది పెట్టే వాళ్ళే కాకుండా మనల్ని మన ప కుటుంబం యొక్క పరువు తీసే వాళ్ళుగా కాకుండా వారి ముందు వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి అలా చేయకూడదు మనం అలా చేయకూడదు పర్లేదు దానానికి ఏం పర్లేదు ఈసారి నువ్వు పాస్ అవుతావు చూడు మంచిగా నీకు ర్యాంక్ వస్తుంది చూడు ఈసారి నువ్వు పొందుకుంటావు చూడు అని అని మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఎంత తక్కువ స్థితిలో ఉన్న బిడ్డైనా సరే మన మాటల ద్వారా ఓ అమ్మ నా కోసం ప్రేయర్ చేస్తుంది కనుక నేను కష్టపడతాను దేవుడు నాకు సహాయం చేస్తాడని అంటే మనస్సు వారిలో మనం కలిగి అప్పుడు తప్పకుండా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి దేవు ఒకటి ఒక నెంబర్ వన్ అంటే దేవుని దగ్గరికి వస్తారు దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారు దేవుని ప్రేమను నీలో చూస్తారు ఒక మృదువైన మాటను బట్టి మాటల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇవాళ దే జీవను ప్రేమించిన వారంగా యేసుక్రీస్తు ప్రభును ప్రేమించిన వారంగా మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించే వారంగా ఉంటున్నామా కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉంటున్నామా లేకపోతే ఒక ఆత్మను దో దేవు నుండి దూరపరిచి సమాజం నుంచి దూరపరిచి కుటుంబం నుంచి దూరం చేసేటువంటి క్రోధమైన మాటలు చెడ్డ మాటలు మరి ఇతరులని ఎగతాళు చేసే మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా అన్నీ కూడా మన యొక్క నాలుక నుండే వస్తాయని దాని ద్వారా మరి మనం ఫలితం పొందుకుంటామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కనుక అప్పుడు ఏమేంటంటే మనం నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతేకాదు చూడండి ఇరవై ఆరో వచ్చిన కూడా చూసినట్టయితే సామెతల గ్రంథము పదిహేను ఇరవై ఆరులో కూడా ఒక్కసారి మనం చూసుకుని ముందుకు వెళ్దాం మంచి సమాచ మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును ముప్పై వచనంలో మంచి సమాచారం మనం దేవుని యొక్క స్థితి నుండి దేవుని యొక్క మనం ఏవైతే పొందుకున్నామో మనం సాక్ష్యం ద్వారా వాళ్ళకి మంచి సమాచారం మాటల ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మరి మంచిగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతేకాదు చూడండి మూడవదిగా ఒకటి మంచి దినములు చూడగోరేవారు మంచి అంటే ఏంటంటే జీవాన్ని ప్రేమించాలని మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చెడ్డదాన్ని పలకకుండా నాలుగును కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యాకో పత్రికలో మనం చూసుకున్నాం మూడో అధ్యాయం తొమ్మిది పదకొండు కపటపు మాటలు పలకూడదని చూసుకున్నాం కపటపు మాటలు పలకటం వల్ల మనం ఎంత నష్టపోతామో కూడా మనం చూసుకున్నాం సామెత్రి గ్రంథం పదిహేను ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్టే కపట మాటలు చెడ్డ మాటలు మూర్ఖం మాటలు మాట్లాడకూడదు దానివల్ల ఎంతో నష్టపోతామని మనం చూసుకున్నాం ఆ తర్వాత కీడ నుండి తొలగి మేలు చేయాలి కీడు నుండి తొలగిపోవాలి కీడులోనే కీడులోనే ఉండకూడదు ఒకవేళ కీడు కలిగిందే అనుకో దానిలోనే మనం ఉండకూడదు మూడవదిగా కీడు నుండి తొలగి మేలు చేయాలి మేలు చేయడానికి ఇష్టపడాలి మనం చూడండి మతైసు వార్త ఐదో అధ్యాయంలో చూసినట్టయితే మత్స వార్త ఐదో అధ్యాయంలో నలభై నాలుగో వచ్చినంలో చూసినట్టయితే ఇక్కడ మరి మన శత్రువునే మనం ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉన్నాం మనం చాలాసార్లు మనం ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాం కానీ చూడండి ఇక్కడ పద్నాలుగో మతేశ్వారత ఐదో అధ్యాయం నలభై నాలుగో ఉచిన నేను మీతో చెప్పినది మీరు పరలోకమందున్న మీకు తండ్రి కుమారులై ఉండునట్లు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం జీవను ప్రేమించే వారంగా ఉన్నాము ఏసుప్రభును ప్రేమించే వారంగా ఉన్నాము దేవుని నవను పెట్టుకున్నామా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు పరలోకమందున తండ్రి కుమారులమని మనం చెప్పుకుంటున్నాము దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాము అలా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షము కురిపించున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలము కలుగును సుంకర్లు అలాగే చేయుస్తున్నాడు మామూలు ప్రేమించిన వాళ్ళనే మనం ప్రేమిస్తాం మా సహజంగా మనకేమన్నా మన ప్రేమిస్తే వాళ్ళని ప్రేమిస్తాం వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళని ద్వేషిస్తాం కానీ పరలోకమంది మీరు కుమారులు అని అనబడటానికి అలా కాదు వాక్యానుసారంగా ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి ఇది సాధ్యమా సాధ్యమే దేవునిలో సాధ్యం మనకైతే సాధ్యం కాదు మనకు అసాధ్యమే కానీ దేవునిలో యేసుక్రీస్తు శ్రీక్రీస్తు ఎందుకంటే మన శత్రువులను ఎందుకు ప్రేమించాలంటే మన మీరు ఇంకనూ శత్రువులై ఉండగా మీరు పాపులై ఉండగా నేను నిన్ను ప్రేమించాను మీకోసం ప్రాణం పెట్టాను అని ప్రభువారు చెప్తున్నారు పెట్టారు చెప్పటమే కాదు మనం అనుభవించాం అవును మనం బాగా మంచి అయి ఉన్నప్పుడు మన కోసం మనల్ని పిలిచాడా దేవుడు మనం ఇంకనో పాపులమై ఉండగా మనం ఇంకనో శత్రువులమై ఉండగా ఎప్పుడు కూడా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఓ ఎంత స్థితిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు ప్రేమించాడే కనుక ఈయనకి ఆ తెలియట్లా ఇంకా మన శత్రువులైన ఎవరు అంటే ఎవరైతే దేవుని తెలుసుకోకుండా ఉన్నవాళ్లే కదా వాళ్ళు ఇంకా దేవుడు అంటే తెలియని వాళ్లే కదా కనుక వాళ్ళని మనం ప్రేమించాలి ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియట్లా వాళ్ళ మనోనేత్రాలు గ్రూఢితనం కలిగజేశాడు ఓ సంబంధమైన దేవత కనుక వారికి ఏమీ తెలియట్లేదు కనుక మనం వారిని ప్రేమించాలి ఏంటి ఒక్కోసారి చాలాసార్లు మనం ఏం తెలియదు వీడికి వీడికి ఇంత ఇదా ఏంటి వీళ్ళకి ఇంత ఇదా ఏంటి అని చెప్పేసి మనం చాలా వ్యసనపడుతూ ఉంటాం అలా వ్యసనపడి ఉన్నట్టయితే ఏంటి వీళ్ళకి ఏం తెలియదు అని అనుకున్నది వీరేమి చేస్తున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు ప్రభువారు కూడా సెలవులో కదా అస్సలు ఫస్ట్ మాట అది ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా సిలువేస్తా భయంకరంగా హింసేస్తా కొడతా ఉంటే వీళ్ళు ఆ తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నారైనా ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు అసలు అసలు అనగలమా మనమైతే అసలు కానీ ఆయన అన్నారు చే చూపించారు ప్రాక్టికల్గా ఆయన సహించారు కనుక నేను అనేది ఏంటంటే ఆయన విడలంగా మనకు కూడా సాధ్యమే శత్రువులు ఎందుకంటే ఆయన బిడ్డలము కనుక ఆయన రక్తంలో వారం కనుక ఆయన రక్తం మనలో ఉన్నది కనుక ఆయన బిడ్డలము కనుక ఆయన వారసులము కనుక ఈ దినాల్లో మనకి కూడా అది సాధ్యమే అలాంటి మనస్సు మనకు ఉన్నప్పుడు దేవుని లాంటిం చేస్తారు తెలియదు అవును తెలియదు వాళ్ళ మనోనేత్రాలు ముయబడి ఉన్నాయి అది వారిగా ఉన్నారు లోకంలో మామూలుగా మనకంటే హైజెస్ట్ పొజిషన్లో ఉండొచ్చు చూడటానికి మనకంటే మా ఇదిగా ఉండ మంచి వాళ్ళ గొప్పవాళ్ళు గట్టే పంట ఉండవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ మనోనేత్రాలు మోయపడి ఉన్నవి కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళ శత్రువులను ప్రేమించాలి మనం ఇక్కడ ఏమంటున్నాడు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మనం ఎన్సేపు మన ప్రార్థన మనం ప్రేమించే వారి కోసమే మరియు మన బిడ్డల కోసం మన భర్త కోసం మన కుటుంబాల కోసం మన చర్చెస్ కోసం మన సరౌండింగ్స్ కోసమే మనం చేస్తాం కానీ మన మన శత్రువుల కోసం మనం హింసించే వాళ్ళని చాలామంది హింసిస్తూ ఉంటారు కదా ఆఫీసులో హింస ఇంట్లో హింస సమాజంలో హింస మన పరిధిలో మనకు రకరకాల హింసలు ఒకటి అన్నిటి కోసం ఏమంటున్నాడంటే అంటే మన దేవుని బిడలంగా మనం పిలుబడినప్పుడు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు మనం ఏంటంటే వెంటనే రెస్పాండ్ అయిపోతాం కోపడటానికి ద్వేషించడానికి వాళ్ళని సేపించడానికి మరి ఏంటి లా ఆఫ్ ఆర్డర్ ఇది చూసుకుంటాం ఎంతసేపు మనకేం న్యాయం జరగట్లేదు ఏ న్యాయప్రకారం ఏంటి ఇలా చేస్తా లేదు కానీ దేవుని దగ్గరికి వచ్చేపటికి అలా కాదు శత్రువులు మనం ప్రేమించాల్సిన వారంగా ఉన్నాము అప్పుడే మనం దేవుని కుమారులబెడతామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది